నెట్ఫ్లిక్స్ వాడుతున్నారా? మీ ఐడిని ఎంతమందికి షేర్ చేశారు? ఏముంది, ఫ్రెండ్సే కదా, ఐడి షేర్ చేస్తే ఏమవుతుంది అనుకుంటున్నారా? అలా అయితే మీకు ఫైన్ తప్పకుండా పడాల్సిందే. ఏంటి, ఐడి పాస్వర్డ్ షేర్ చేస్తే ఫైన్ వేస్తారా? ఇదెక్కడి కొత్త రూల్ అనుకుంటున్నారా? నిజమే, నేను చెప్పేది వింటే మీరు కూడా షాక్ అవ్వక తప్పదు. మ్యాటర్ ఏంటంటే, విదేశాల్లోని యూజర్లకు నెట్ఫ్లిక్స్ షాక్ ఇచ్చింది. పాస్వర్డ్ షేరింగ్పై ఎక్స్ట్రా ఛార్జెస్ విధించేందుకు నెట్ఫ్లిక్స్ రెడీ అయింది. అమెరికాతో పాటు వరల్డ్ వైడ్గా 103 దేశాల్లో పాస్వర్డ్ షేరింగ్పై అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఆయా దేశాల యూజర్లకు మెయిల్ పంపించింది. ఇక నుంచి నెట్ఫ్లిక్స్ యూజర్లు ఒక అకౌంట్ను ఒకరే వాడాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా షేర్ చేస్తే $8 చెల్లించాల్సి ఉంటుందని నెట్ఫ్లిక్స్ తెలిపింది. తెలిసిందేగా, మీ అకౌంట్ను మీరే యూజ్ చేసుకోండి, మనల్లే కదా అని పక్క వాళ్లకు షేర్ చేయకండి.